ఈ పవిత్ర మాసంలో అమ్మవారు మాకు దర్శన భాగ్యం కలిగించింది. ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా గానీ వీలు కాలేదు. కానీ అమ్మవారి యొక్క దయ మూలాన, పిలుపు మూలాన ఈనాడు రేణుక ఎల్లమ్మవారి దేవాలయంకి వచ్చి దర్శించుకోవడం జరిగింది. రేణుక ఎల్లమ్మ మా ఇంటి దేవత. గతంలో రెగ్యులర్గా వచ్చేవాళ్ళం పూజ విధానం చేయడం మూలాన, ఈ మధ్యకాలం కొంత జిల్లాల విభజన వాటన్నింటిలో రాజకీయ ఒత్తులు వాటన్నింటి మీద రాలేకపోయాము. ఒకటి మాత్రం స్పష్టంగా నేను చెప్పగలను ఏమిటంటే, ఎంత మహాన్వితురాలంటే రేణుక ఎల్లమ్మ ప్రజలు ఏ వర్గం వారికి సంబంధించిన వాళ్ళైనా కానీ మనసారా ప్రార్థించి వాళ్లకు మేలు చేయాలి, శుభం కలగాలి అని అడిగితే ఆ కోరికలను తీర్చిపెట్టే అమ్మవారు. ఈ దేవాలయం చాలా ప్రసిద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా పురాతన దేవాలయం, జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉంది. మంచి దీని యొక్క వితరణ కూడా, మంచి స్థలం కూడా ఇక్కడ ఉంది. ఈనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ యొక్క తెలంగాణ సంస్కృతిని కళ్ళారా కట్టేట అందరికి చూపే విధంగా ఆ సంస్కృతి మరుగుపడిపోతున్న తరుణంలో దాని పునరుద్ధరణకు చాలా చర్యలు చేపట్టింది. ఈనాడు మనం చూసాం యాదాద్రి గుడిని, అది ఒక తెలంగాణ తిరుపతిలాగా తీర్చిదిద్దారు కేసీఆర్ గారు. అదేవిధంగా జోగులాంప గుడిని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఆనాడు పుష్కరాలకు తన స్వయాన అక్కడ రావడం జరిగింది. అక్కడ ఉన్న గుళ్ళన్నీ, ఆ చుట్టుపక్కల ఉన్న రోడ్లు అవన్నీ కూడా చాలా అభివృద్ధి కూడా, గ్రామాలు కూడా అభివృద్ధి బాగా జరిగింది. సో
मुख्यमंत्री गारु निश्चय तेलंगाणा संस्कृति मन को यल्लम्म देवता रेणुका यल्लम्म देरुकुंटारु वेरे देवुल ఆలయాలు ఉంటాయో లేవో కానీ రేణుకాయల్లమ్మ దేవాలయం లేని ఎవరు ఉండదనుకుంటాను నేను. నేను ఆ మధ్య రాయచూరు దగ్గర కూడా పోయాను ఇటు పక్కన మైపు నుంచి. ఎక్కడ చూసినా రేణుక ఎల్లమ్మ దేవాలయాలు అని చెప్పేసి బోర్డు కనిపించేవి. సో అటువంటి ప్రశస్తమైన అమ్మగారి దర్శనం ఈనాడు చేసుకున్నాం. మాకు ఆరోగ్యం కలిగాలని చెప్పేసి మా అబ్బాయితో పాటు వచ్చేసి మీ అందరి మిత్రులతో కలిసి దర్శనం చేసుకున్నాం. అమ్మవారు ఈనాడు దర్శనం చేసుకోవడం మహాభాగ్యంగా ఈ పవిత్రమైన భావిస్తాను.